వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 50% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య. రాజకీయ పార్టీలు మోసం చేయాలని చూస్తే తామే ఓ రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తామన్నారు. విజయవాడలో జరిగిన బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో బీసీ కుల నాయకుల సమావేశం జరిగింది. దీనిలో ఏ అంశాలు ఏంటి చర్చించింది అన్నదానికి మనతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించనున్నారు? అంటే ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు, వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల లోపల బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 50% టికెట్లు అసెంబ్లీ పార్లమెంట్లో కేటాయించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండవ డిమాండ్కి వచ్చినట్టయితే, చాలామంది మేధావులు ఎక్కడ బీసీ మీటింగ్ జరిపినా బీసీలకు పార్టీ ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు. దీని మీద కూడా వివిధ కుల సంఘాల ఈరోజు అభిప్రాయాలు తీసుకోవాలి. ఈరోజు దాదాపు 80 కుల సంఘాల నాయకులు ఇక్కడికి వచ్చారు. గౌడ సంఘం, యాదవ సంఘం, ముదిరా సంఘం, తూర్పు కాపులు, కొప్పుల వెలమలు, ఈ సంఘాల నాయకులందరూ వచ్చి తమ తమ అభిప్రాయాలు మీరు చెప్పాలని చెప్పి ఈ కుల సంఘాల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ ఒకటే అభిప్రాయం చెప్తున్నారు. అవి అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఏకాభిప్రాయంతో ఒకవైపు అన్ని రాజకీయ పార్టీలు 50% చట్టసభ అసెంబ్లీ పార్లమెంట్లు ఇవ్వాలనేది ఒకటి, అందరి అభిప్రాయాలు విన్నాక పార్టీ స్థాపించాలంటే వీళ్ళతో పాటు ఇంకా లోతుగా అన్ని కోణాలలో దీన్ని చర్చిస్తున్నాం. జిల్లా స్థాయిలో కూడా చర్చిస్తున్నాం. అది ఒకటి. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలి. ఎందుకంటే 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశంలో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. ఏ పార్టీ కూడా బీసీలకు చట్టసభలో సీట్లు ఇవ్వడం లేదు. దీన్ని ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ఇచ్చిరో అట్లు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండు. ఇంకొకటి కూడా, మేము కొత్త డిమాండును తెర మీదకి తీసుకొచ్చాం. రాజ్యాంగాన్ని సవరించి ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్లో సీట్లు ఉన్నాయి కదా, ఆ సీట్ల మీద 50% సీట్లు పెంచాలని అడుగుతున్నాం. పేదవర్గాలు ఓట్లేస్తేనే ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అవుతున్నారు. ఈ నిజాము పేదవాళ్లకు తెలియక, ఓటర్లకు తెలియక, పేదవాని ఓటు అంతే విలువ ఉంటుంది, ప్రధానమంత్రి ఓటుకు అంతే విలువ ఉంటుంది. ఓటు విలువ తెలియక ఈ పేద కులాలు డబ్బు కమ్ముకొని ప్రలోభాలకు లొంగి, లేకపోతే మొహమాట పడి, వ్యామోహంతో మొహమాట పడి ఈ విధంగా ఇన్ని రోజులు ఈ రాజ్యాధికారాన్ని దోపిడి వర్గాలకు అప్పచెప్పి అన్యాయం చేసుకున్నామని బాధపడుతున్నారు. సార్, 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఆర్ కృష్ణయ్య పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు? అన్ని మేధోమదనం ఓటు పెడతాం తొందర లోపలే. ప్రొఫెసర్లు, మేధావులు వీళ్ళన్నీ అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాన్ని కన్సాలిడేట్ చేస్తూ పార్టీ పెట్టాలన్నా, రాజకీయ శక్తిగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది ఫైనల్ చేస్తాం. దాదాపు అన్ని పార్టీలు 50% బీసీలకు సీట్లు కేటాయించాలని, లేని పక్షంలో తామే సొంతంగా ఓ పార్టీ పెట్టి బీసీలను రాజ్యాధికారం దిశగా నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్ కృష్ణయ్య చెప్తున్నారు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాస్, టీవీ5 విజయవాడ.